సాగర్ బరిలో జనసేన కార్పొరేషన్ల ఎన్నికలకు రెడీ. తెలంగాణలో క్యాడర్ని బలోపేతం చేయడంపై జనసేనాని దృష్టి కేంద్రీకరించారు. బీజేపీతో ఎలాంటి పొత్తులు లేకుండానే త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలోని నిలిచేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమకున్న అభిమానుల్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు పవన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వెనకబడిన సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయులు తెలుపుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే జనసేన పోరాటం అనే నినాదంతో తెలంగాణలో విస్తృతంగా జనసేన పార్టీని విస్తరించేందుకు జనసేన అధ్యక్షులు వ్యూహం పన్నుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచే తమ ఉద్యమం మొదలవుతుందన్న జనసేన త్వరలో తెలంగాణలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. క్యాడర్ను అలర్ట్ చేయడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ, నాగార్జున సాగర్ నియోజకవర్గ కమిటీలు చేయటం జరిగింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయటమా లేక ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వటమా అన్నది ఇంకా స్పష్టం లేదని ఆ పార్టీ వర్గీయులు తెలుపుతున్నారు. బీజేపీతో మాత్రం పొత్తుకు సుముఖంగా లేమన్న విషయాన్ని స్పష్టంగా ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇక బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి తప్పుకున్న జనసేన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. ఆ ప్రాంతాల్లో కమిటీలు వేస్తూ క్యాడర్ని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు జనసేన వర్గాలు తెలుపుతున్నాయి. జనసేన పార్టీ పెట్టిన మొదట్లో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసింది. అనంతరం తెలంగాణ కంటే ఆంధ్రపైనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తెలంగాణలో వ్యక్తిగత అభిమానుల సూచనల మేరకు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ కేడర్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ పొత్తుపై తెలంగాణ జనసేన కేడర్ మొదటి నుంచి పరోక్షంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇరు పార్టీ పొత్తుల కారణంగా రాష్ట్రంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో బీజేపీతో జనసేన కలిసి పనిచేసింది. బీజేపీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ నడుచుకున్నప్పటికీ తెలంగాణ బీజేపీ జనసేనకు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకపోగా జనసేన నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ జనసేన నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కేంద్ర నాయకత్వానికి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పవన్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన తమ అభ్యర్థుల విత్డ్రా చేయించి పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కేడర్కు పిలుపునిచ్చారు. ఇంతటి త్యాగం చేసినప్పటికీ తెలంగాణ బీజేపీ నాయకత్వం జనసేన పార్టీ కేడర్కు తగిన మర్యాద ఇవ్వకపోగా పార్టీని చులకనగా చూస్తూ అవహేళన చేస్తుందన్న ఇటీవల జనసేన అధినేత బహిరంగంగా వెల్లడించారు. సో మొత్తం మీద సాగర్ బరిలో జనసేన నిలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ వ్యూహరచన అన్నమాట. మరి చూద్దాం తెలంగాణలో ఏ విధంగా జనసేన ముందుకు దూసుకెళ్తుందో. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి.